దేవుడు కప్పుకోకుండా జీవితంలో పాపాన్ని ఒప్పుకున్న వారిని క్షమించన్నారయ్యా. ఎవరన్నారు నీ పేరు? ఈరోజు నుంచి నీ పేరు ఘోరంగా చిన్న వెళ్ళైపోయింది. వెళ్ళైన వెంటనే ఇంట్లో లవ్ మ్యారేజ్లో గుర్తుపెట్టుకుంది. ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ అయ్యి చెప్తా, ఇగోతో గొడవలు స్టార్ట్ అయ్యి. యాకోబు పాట రత్నం, మొదటి దెబ్బ మామతో తిన్నాడు, రెండో దెబ్బ భార్యతో తిన్నాడు. ఇప్పుడు ప్రేమించి 14 ఏళ్ళు పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయి గురించి కన్నా గొడ్డు వార్తే కంటే ఆమె పట్ల పట్రాలు జీవిత సత్యాలు అర్థమవుతున్నాయి. ఆడుతూ పాడుతూ అటు తిరిగి ఇటు తిరిగి అమ్మ ప్రేమ పిల్ల ప్రేమ అని అలా తిరిగి చదువు సంఖ్య ఏ టాలెంట్ ఎక్కించుకోకుండా లైఫ్ను సరదాగా గడిపేసిన అబ్బాయి ఒక్కసారి ఆ జీవితంలో బిగిసిపోయిందా? ఒకేసారి ఆ జీవితంలో బిగిసిపోయింది. బిగిసిపోయిన వెంటనే చావు దెబ్బ లాంటి వార్తలు. ఆ అమ్మాయి మాట వింటలేదు, ఆ అమ్మాయి మాట వింటలేదు, తిరగబడుతుంది, చచ్చిపోతానంటుంది, చంపేలా మాట్లాడుతుంది, చావుని బతుకుండగా చూపిస్తుంది, తినేస్తుంది అనుకుంటాడు. ఛీ, అనవసరంగా చేసుకున్నాడు, బాధపడ్డా, పిచ్చిదానా, పిచ్చి మాటలు మాట్లాడు, పిల్లలు లేకపోతే దేవుడు ఇస్తాడు పిల్లలు, నన్ను అడుగుతావేంటి, ఎట్టలా నీకని అడిగాను, ఎలా మాట్లాడుతున్నావు, దేవుడి విషయాలు కలగ చేసుకోకపోతే పిల్లలు ఎలా పడతాడని దెబ్బకి సంసారంలో పడితే ఎవడు గుర్తొచ్చారు? యాకోబుకి దేవుడు గుర్తొచ్చు. దేవుడు గుర్తొచ్చిన వెంటనే అర్థమైపోయింది, కుటుంబంలో కలహాలు, అక్క చెల్లెలు గొడవలు, కుటుంబంలో అర్థం కావు, ఈ పక్క నుంచి మామ మోసాలు, జీతాలు మార్చాడు, ఎండకి ఎండిపోయాడు, వానకి తడిచిపోయాడు, జీవితంలో చితికిపోయాడు, ఏడ్చేశాడు. ఒకరోజు నిలబడాడు, ఆది కేల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు, మా నాన్న వదిలేశాను, మా అమ్మను వదిలేశాను, తిరిగి వెళ్ళే సమయానికి మా అమ్మ కూడా లేదు, అమ్మ లేదు, నాన్న లేడు, అన్నీ మీరనుకుని వచ్చాను, నన్ను నమ్మినందుకు మీరు మోసం చేశారు, నా జీతం పలుమార్లు మార్చాను, నా జీతాన్ని దొంగిలించేశాను, నా గొర్రెలను అన్ని విధాలుగా నా కష్టాన్ని ఎండకి ఎండాను, వానికి తడిచాను, నా గడ్డము నా రంగు మార్చిపోయే, నా జీవితం అన్ని విధాలుగా మారి ఎక్కడుండో నా జీవితం వెళ్ళిపోతాను, ఇద్దరు భార్యల్ని పిల్లల్ని ఎండ పెట్టుకుని బతుకుంటే ఇక్కడ చచ్చే కన్నా అక్కడికి పోయి వాళ్ళ ముందు చచ్చిపోవడం మంచిదని సొంత ప్రాంతానికి సొంతింటికి వెళ్ళిపోవడానికి తిరుగు ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతున్నప్పుడు ఒక చేదైన వార్త వచ్చిందట, మీ అన్నయ్య ఇంకా కత్తి నూరుతూనే జీవితంలో మామ మోసం. మరొక వార్త, ఎన్న ఎదర అన్నస్తుంటే వెనకాల మామ కూడా పరిగెట్టుకుని వస్తుంది, వెనక గొయ్య చెప్పండి, ఎదర నొయ్య, రెండూ ఎదురైపోయి జీవితం ఏమి నచ్చు, ఏం లైఫ్ ఎలా వెళ్ళింది, ఆడుతూ పాడుతూ తిరిగేశా, జీవితం ఎలా అయిపోయింది, కట్టుకున్న వారి వల్ల సుఖం లేదు, కన్నవారి వల్ల సుఖం లేదు, అన్ని విధాలుగా జీవితంలో చిరుక్కుని బాధికేళ్ళు. ఈ జీవిత సంచలనం అంటే నిలబడిపోయాడు, ఏ నది దాటి వెళ్ళాడో ఆ నది ఒట్టి నిలబడిపోయి అన్నాడు, దేవా దేవా దేవా, నిశ్చయముగా దీవెనంటే ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది. ఎదుటి వారిని లాక్కోవడం, ఎదుటి వారిని దొంగిలించడం, ఎదుటి వారిని అడ్డంగా దోచేసుకుని పోగేసేసుకోవడం, రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఎదిగిపోవడం అనుకున్నాం. దీవెనంటే ఎదుటి వారి దగ్గర లాక్కోవడం కాదు, దీవెనంటే నీ దగ్గర నేను పొందుకో, మా అన్న దగ్గర లాక్కున్న దీవెని, మా నాన్న దగ్గర లాక్కున్న దీవెని, నీ సన్నిధి నాకు కావాలయ్యా, నిశ్చయముగా నన్ను దేవుడు అన్నాడు, నీ పేరేంటి? మన దేవుడితో వచ్చిన గొడవ ఆయన తెలిసే అడుగు, ఆయన తెలిసే అడుగుతాడు. యాకోబు పేరు యాకోబు అని దేవుడికి తెలీదు, తెలుసు. మన దేవుడితో వచ్చిన గొడవ చెప్తా, ఆదాము పండు తెంచాడని తెలుసు, పదుల చాట్న దాక్కున్నాడని తెలుసు, అయినా దేవుడు అడుగుతున్నాడు, ఆదాము ఎక్కడున్నా, కయ్యేను తన తమ్ముడిని చంపేశాడని తెలుసు, అయినా దేవుడు అడుగుతున్నాడు, కయ్యేను నీ తమ్ముడు ఎక్కడ, యాకోబు పేరు యాకోబు అని తెలుసు, అయినా దేవుడు అడుగుతున్నాడు, నీ పేరు ఏంటి? ఏడుస్తూ ఓషియా 12:4 ఉంటుంది, ఏడుస్తూ మగసిరి గల మగాడు యాకోబు అన్నాడు, నా పేరు మోసగాడు, నా పేరు మోసగాడు, ఏడుస్తూ ఎంత ఏడ్చాడు, అవును మా
దేవుడు ఎలా అంటాడు చెప్పనా, కప్పుకోకుండా జీవితంలో పాపాన్ని ఒప్పుకున్న వారిని క్షమించన్నాడంట. యాకోబు ఎవరన్నారు నీ పేరు మోషే? ఈ రోజు నుంచి నీ పేరు ఇశ్రాయేలు ఆచరిస్తుంది. ఈ రోజు నుంచి ఇశ్రాయేలు నీ పేరు మారిపోయింది. నీ పేరే కాదు, నీ బతుకులన్నీ మార్చేస్తుంది. పగతో వస్తున్న అన్న వచ్చి అన్నాడట, ఇన్ని రోజులు ఏమైపోయా, మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడ్చన్నాడట, రే మిస్ అయిపోయాడు, అమ్మలేదురా నాన్న, అన్ని విధాలుగా నువ్వు కూడా దూరం అయిపోయావని ఒకరిని ఒకరు పట్టుకొని ఏడ్చాడ. దేవుని మీద అనుకుంటే పగోళ్ళు కూడా మనకేమీ ప్రేమించే మిత్రులైతే జీవితం మారుతుంది. శత్రువులు మారిపోయారు, జీవితంలో ఏం సాధించలేకపోయినా ఏడ్చిన ఆయన జీవితం విశాలతయా. ఇది చరిత్రలో గుర్తించాడు ఎవరు చెప్పేజ్? ఆ ప్రార్థన పాయింట్ అవుట్ చేశాడు ఎబ్బేజ్. అదే ప్రార్థన మక్కికి మక్కి చేస్తున్నాడు. మా అమ్మ నన్ను పట్టించుకో, నా సహోదరులు నన్ను పట్టించుకోకుండా పగబెట్టు, నన్ను అందరూ ఏడిపించిన యాకోబును దీవించిన దేవ అదే ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేల్ నడిపించిన దేవ, ఇశ్రాయేల్ని మార్చిన దేవ, నిశ్చయముగా నా సరిహద్దులను 2,00,000 మందిని బాగు చేసి ఒంటరి జీవితమైన యాకోబుని చేతగాని వాడిని పనోడిగా తయారు చేసిన దేవుడు ఈ చేతగాని పిలుపులో కూడా మంచి నోచుకొని ఎవరికి పనికి రాకుండా తృణీకరింపబడి అమ్మ ప్రేమ నోచుకొని ఆ మగ బిడ్డని ఆ వయసులో ఉన్న ఎబ్బేజ్ని దేవుడు ఒక్కసారి జీవితాన్ని చెప్పాడు మార్చేస్తాడు.